కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యవసాయ కూలీ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా సంఘాల పిలుపులో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సేవ్ ఇండియా, సేవ్ పబ్లిక్ సెక్టర్, సేవ్ వర్కింగ్ క్లాస్ నినాదాలతో కోర్టు సెంటర్ మార్మోగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దగ్గుబాటి సోమయ్య, ఏఐటీయూసీ మార్కాపురం ఏరియా నాయకులు అందే నాసరయ్య పాల్గొని మాట్లాడారు. వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల కోట్లాది మంది ఉపాధి కోల్పోయారన్నారు. ఆదుకోవలసిన కేంద్ర ప్రభుత్వం దీపాలు ఆర్పండి, కొవ్వొత్తులు వెలిగించండి, సామాజిక దూరం పాటించండి అని మాటలతో కాలం గడుపుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మార్కాపురం ప్రాంతీయ అధ్యక్షులు పందిటి రుబేను, మార్కాపురం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కె సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి కేరళ వచ్చినట్టుగా 7,000 రూపాయలు వేతనం.